రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రమాణ స్వీకారానికి సమయం రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియం లో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతూ ఉన్నాయి. అలాగే రేపే భారీ బహిరంగ సభ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక కూడా హాజర్ కాబోతున్నారు. వీరితో పాటు ముఖ్య నేతలందరూ కూడా హైదరాబాద్ కు క్యూ కట్టబోతున్నారు. రేపు తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ అగ్రనేతలందరినీ వరుసగా కలుస్తూ రేవంత్ బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తో భేటీ అనంతరం ప్రస్తుతం ఖర్గే నివాసంలో ఉన్నారు. రేవంత్ అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత పార్లమెంట్ కు చేరుకుంటారు. రేవంత్ రెడ్డి ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. రేపు మధ్యాహ్నమే 1 గంటకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఎల్బీ స్టేడియంలో మనం చూస్తున్నాం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే 9వ తారీఖు జరపాలి అనుకున్న కృతజ్ఞత సభ, భారీ బహిరంగ సభ రేపే జరపబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. మా ప్రతినిధి అగస్త్య దీనికి సంబంధించిన సమాచారంతో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అగస్త్య, రేపు మధ్యాహ్నం 1 గంటకి ప్రమాణ స్వీకారం అంటున్నారు, అలాగే సోనియా, రాహుల్, ప్రియాంక రేపు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు కాబట్టి రేపే కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీని మీద కన్ఫర్మేషన్ వచ్చిందా, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొదట రేపు ఉదయం 10:30కు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుకున్నారు, కానీ టైం చేంజ్ అయ్యింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి తమిళసై రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఒకవేళ క్యాబినెట్లో ఇంకెవరైనా చేయాలనుకుంటే వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంలో ఆమె వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రాంగణాన్ని కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతా బహిరంగ సభగా మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడే వచ్చిన జనాలందరితోటి కూడా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు ఎవరైతే ఢిల్లీ నుంచి రాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ కృతజ్ఞత సభలోనే మాట్లాడబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు అది గవర్నమెంట్ వేదికగా ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్కి వీడుకోలు పలికిన తర్వాత దాన్ని కృతజ్ఞత సభగా మార్చబోతున్నారు. అక్కడే రేవంత్ రెడ్డి అదే బహిరంగ సభలో పొలిటికల్ స్పీచ్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరో పక్కన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా రేవంత్ ఈరోజు పర్సనల్గా ఇన్వైట్ చేయబోతున్నారు. సోనియా గాంధీ రావడం ఇంకా ఖచ్చితంగా కన్ఫామ్ కాలేదు, కానీ రాహుల్, ప్రియాంక, ఖర్గే మాత్రం వస్తున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా వస్తున్నారు. వీళ్ళ షెడ్యూల్స్ అన్నీ కూడా ఖరారయ్యాయి. సోనియా గాంధీ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళంతా కూడా ముఖ్య అతిథులు రేపు ఉదయాన్నే చేరుకుంటారు. 10:30కి పెట్టుకుంటే కొంత ముహూర్తం ఆ టైంలో 10:30 ప్రాంతంలో బాగా లేకపోవడం, ప్లస్ ఉదయాన్నే వాళ్ళు ఇక్కడికి వచ్చి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఉదయమే ఫినిష్ చేయడం కొంత కష్టతరం అవుతుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం, అటు ఇతర జిల్లాల నుంచి ఖమ్మం కావచ్చు, లేకపోతే వరంగల్, ములుగు ప్రాంతం నుంచి వచ్చే జనాలు కొంత టైం పడుతుంది. కాబట్టి ఉదయం బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నంలో చేరుకుంటారు. కాబట్టి జన సమీకరణ కూడా ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. భారీ ఎత్తున ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు, వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున మొబిలైజేషన్ మీద దృష్టి పెట్టారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకి వచ్చే విధంగా ఒక పక్క ప్లాన్ చేసుకుంటున్నారు. 1 o'clock టైం చేంజ్ అయితే మనకు స్పష్టత వచ్చింది. 1 o'clockకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ముఖ్య నాయకులు ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. సోనియా గాంధీ ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, దానికోసమే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేరుగా వెళ్ళి రేపటి కార్యక్రమానికి ఇన్వైట్ చేయడంతో పాటు మంత్రివర్గ కూర్పుపైన కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంలు కూడా చేస్తారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరు చేస్తారనే ఒక ఇంట్రెస్టింగ్ పరిణామాలు కూడా చర్చలో కనిపిస్తున్నాయి. మొత్తానికి 1 o'clockకు రేపు 1 o'clockకు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చూసుకోవడానికి మల్లు రవి, వేమ నరేందర్ రెడ్డి లాంటి కీలక నేతలంతా కూడా అక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా ఉన్నతాధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళంతా కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క జన సమీకరణ, ఇంకో పక్క అక్కడ ఏర్పాట్లు, ఆహ్వానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు బిజీగానే కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.